Ready, take action! హాయ్ ఫ్రెండ్స్, 700 సబ్స్క్రైబర్స్ని పూర్తి చేసుకొని ఈరోజు సక్సెస్ఫుల్గా మీ ముందున్నాను. దానికి కారణం మీ ప్రోత్సాహమే. ఈరోజు మనం రెడీ టేక్ యాక్షన్ కార్యక్రమంలో చర్చించాల్సిన అంశాలు ఏంటంటే, 1 కంటిన్యూటీ జంప్, 2 జర్క్. కంటిన్యూటీ జంప్ అంటే ఏంటి, జర్క్ అంటే ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. కంటిన్యూటీ జంప్ అంటే ఒక సన్నివేశంలో మొదటి నుంచి చివరి దాకా సజావుగా వెళ్ళిపోవాలి. అంటే ఉదాహరణకి, నేను మధ్యతరగతి మహాభారతం అనే సినిమా చేసేటప్పుడు దర్శకరత్నం దాసనారాయణరావు గారు అందులో ఒక ప్రధానమైన పాత్ర పోషించారు. ఆయన ఒక సీన్లో మొక్కలకి నీళ్లు పోస్తుంటారు, కుడి చేతిలో ఆ నీళ్ళ గొట్టం ఉంది. ఈలోగా ఒక క్యారెక్టర్ వస్తారు, అదే షర్ట్లో వచ్చేటప్పుడు ఆయనతో ఈయన మాట్లాడుతూ మొక్కలకి నీళ్ళు పోస్తుంటారు. మధ్యలో ఆయనది ఒక క్లోజు, ఈయనది ఒక క్లోజు, కొన్ని సజెషన్స్ ఇలా కట్ అవుతూ వస్తున్నాయి. నేను గమనిస్తున్నా, మధ్యలో షార్ట్ గ్యాప్ వచ్చింది, మధ్యలో షార్ట్ గ్యాప్ వచ్చింది. తర్వాత కొద్దిసేపటికి మళ్ళా షార్ట్ రెడీ అన్నారు. నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ని దాసనారాయణరావు గారిని పిలిచాను. పిలిస్తే ఆయన వచ్చారు, గొట్టం తీసుకున్నారు. గొట్టం తీసుకొని ఆయన ఈసారి ఎడం చేత్తో పట్టుకున్నారు. నేను ప్రీవియస్ షాట్లో ఆయన కుడి చేత్తో పట్టుకున్నట్లు నాకు గుర్తు. సో నేను కొంచెం అత్యుత్సాహంతో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, అక్కడ షూట్ రెడీ కాకముందే, సార్ మీరు ఇందాక రైట్ హ్యాండ్లో పట్టుకున్నారండి పైపు అని చెప్పి అన్నాను. అనగానే ఆయన, టేక్లో చేద్దామయ్యా, చేస్తాను, నాకు గుర్తుంది అన్నారు. అది ఆయన ఎంతో గొప్ప ప్రతిభావంతులైన దర్శకులు, నటులు కాబట్టి దాన్ని అద్భుతంగా పాటిస్తారు. కంటిన్యూటీ జంప్ అనేది రానివ్వకుండా చేస్తారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో నటుడు లేదా నటి ఒక సీన్కి లేదా ఒక షార్ట్కి షార్ట్కి మధ్య గంటలు లేదా రోజులు, వారాలు, నెలలు ఒక్కోసారి హారేసినందుకు కూడా గడిచిపోయిన తర్వాత యాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు కంటిన్యూటీని మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పాలి, అది ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అందుకనే మీరు గమనిస్తే ఒక్కోసారి పోలీసు సెట్లను ఆ పోలీస్ జీపులు నెంబర్లు మారిపోతుంటాయి. చేజింగుల్లో ఫస్ట్ ఏమో ఒక నెంబర్ ఉంటుంది, క్లైమాక్స్లను అదే జీపు మళ్ళా నెంబర్ మారిపోతుంది. కారణం ఏంటంటే, ఈ క్లైమాక్స్ సీను లేకపోతే ఈ జీప్ ఎపిసోడ్ని 2-3 రోజులు చేస్తాం. 2-3 రోజులు చేసేటప్పుడు మొదటి రోజు వచ్చిన జీపు 3వ రోజు రాదు. సో అలాంటప్పుడు ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు ఏం చేయాలంటే, ఒక పర్మనెంట్ నెంబర్ని తయారు చేసుకొని ఆ జీప్కి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ 3వ రోజు జీప్ మారిపోయినా మన దగ్గర నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ పెట్టుకోవాలి. అలాగే లారీ డ్రైవర్ లాంటి సినిమాలు చేసేటప్పుడు చాలా వెహికల్స్ వాడాల్సి వస్తుంది, అప్పుడు కూడా ఈ నెంబర్లు కూడా వస్తుంది. సో ఇలాంటి చోట్ల ఈ కంటిన్యూటీ జంప్ అనేది తెలిసిపోతుంది. అలాగే హీరో ఫైట్ చేసేటప్పుడు ఆయనకి దెబ్బలు పడ్డాయి, లేకపోతే ఆయన బట్టలు చిరిగిపోయి, లేదా ఆయన బట్టలు దుమ్ము కొట్టిపోయి, కుడివైపా ఎడం వైపా లేదా వీపు వైపా, ఆ దెబ్బల్ని కరెక్ట్గా వేసుకొని ఆ తర్వాత ఇమీడియట్గా అదే డ్రెస్తో చేయాల్సి వస్తే అది ఎప్పుడు చేసినా కానీ సేమ్ అదే విధంగా వచ్చేట్టుగా కాస్ట్యూమరు జాగ్రత్త పడతాడు. అలాగే ఆయనకి కనుక మొహం మీద లేకపోతే ఒంటి మీద ఎక్కడైనా కానీ దెబ్బలు తగిలితే ఆ తర్వాత వచ్చే ఇమీడియట్గా సీన్ను దాని తరక
పీరియడ్ని తెలుసుకొని అది వన్ డే అయిందా, 1 వీక్ అయిందా, 1 మంత్ అయిందా, లేదా ఇమీడియట్గా నెక్స్ట్ మినిట్ అయినా, నెక్స్ట్ మినిట్ అయితే తడి తడిగా బ్లడ్ అన్నీ ఉంటాయి. అలా కాకుంటే వన్ డే అయితే కనుక కొంచెం దానికి దెబ్బకి కట్టు లేకపోతే ప్లాస్టర్ ఏదో ఉంటుంది, 1 వీక్ అయితే దాని మచ్చ ఉంటుంది, 1 మంత్ అయితే జస్ట్ లైట్గా మచ్చ ఏదో ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు ఆ కంటిన్యూటీ జంప్ లేకుండా జాగ్రత్త పడతారు. అయితే మీరు గమనిస్తే కంటిన్యూటీ జంపు చాలా బాగా సుస్పష్టంగా కొన్ని కొన్ని చోట్ల వస్తాయి. ఎలా అంటే ఒక సీన్లో హీరో ఒక డ్రెస్ వేసుకొని ఒక బ్యాగ్ వేసుకొని బస్సు ఎక్కుతారు. బస్సు దిగేటప్పుడు ఆయన బ్యాగ్ కానీ షర్ట్ రంగు కానీ మారిపోయిందనుకోండి, అప్పుడు అక్కడ కంటిన్యూటీ జంప్ అంటాం. ఇప్పుడంటే పెద్దగా పట్టించుకోవట్లేదు, ఏముంది ఆ బస్సు ఏమో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేలోగా మధ్యలో ఎక్కడ ఫ్రెష్ అప్ అయ్యాడు అనే లాజిక్ మనకు మనం సరిపెట్టేసుకుంటాం. కానీ ఒకప్పుడు ఇలాంటివి కూడా బాగా చూసుకొని చర్చించుకునే వాళ్ళందరము. సో కొన్ని కొన్ని సందర్భాల్లో అది దానికి మినహాయింపు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ కంటిన్యూటీ జంప్ని కొనసాగించాల్సిందే. ముఖ్యంగా టైంని పాటిస్తూ వెళ్ళే కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి. అంటే కొద్దిగా ఒక 24 అవర్స్లోనే జరిగిపోయే సినిమా, అప్పుడు ఒకటే డ్రెస్ మీద జరుగుతుంది, అప్పుడు డ్రెస్సులు మారిపోవడానికి అవకాశాలు ఉండవుగా. 24 అవర్స్లోనే జరుగుతుంది, హీరో హీరోయిన్ ఎక్కడికి కదలలేదు, సడన్గా అది 24 అవర్స్లో జరిగే కథ అయినప్పటికీ కూడా వాళ్ళు 24 డేస్ 24 వీక్స్ వాళ్ళు షూట్ చేయడం వల్ల మొదటి రోజు హీరోకి బాగా క్రాఫ్ ఉండి 3వ వారం 4వ వారం షూట్లోకి వచ్చేటప్పుడు ఆయన డెప్ప కటింగ్ లేకపోతే గుండు చేయించుకొని వచ్చేసాడనుకోండి, అక్కడ కంటిన్యూటీ జంప్ ఏర్పడింది. సో ఆ జంప్ అనేది తెలుస్తుంది. ఈ కంటిన్యూటీ జంపులు అనేవి ముఖ్యంగా ఒక ఆఫీస్ సీన్లో వెనకాల వాల్ పోస్టర్లు ఫోటో ఫ్రేములు మారిపోవడం, వాచీలేమో ముళ్ళులేమో సడన్గా టకా టకా మారిపోతుండడం, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇవి చాలామంది మన వాళ్ళు సినిమాలు అంటే బాగా ఇష్టపడే వాళ్ళు చూసి వాటి గురించి చర్చించుకుంటుంటారు. సో కంటిన్యూటీ జంప్ అనేది కేవలం మనం చూసే దృశ్యాలనే కాదు, అన్ని అంశాల్లో ఇంత ముందు అనుకున్నట్టుగా టెంపోలాగే ఇది కూడా అన్ని అంశాలకి వర్తిస్తుంది. ఎలా అంటే ఒక డైరెక్టరు ఒక సినిమాని కంటిన్యూటీ జంప్ లేకుండా నడిపించాలి. అంటే ఆయన ఒక స్కీమ్లో వెళ్తారు, అదొక భైరవదీపం లాంటి సినిమా అనుకుంటే అది జానపద స్కీమ్లో అలాగే వెళ్ళాలి. అంతేగాని ఫస్ట్ హాఫ్ అంతా కూడా జానపద స్కీమ్లో వెళ్ళి సెకండ్ హాఫ్ అదొక శివ టైప్లో వెళ్తే అక్కడ డైరెక్షన్ పరంగా కంటిన్యూటీ జంప్ ఏర్పడింది. ఈ కంటిన్యూటీ జంప్ డైరెక్షన్ పరంగా అంటే ఆయన నడిపించే ఆ తలక మోడ్ అంటారు. ఆ మోడ్ ఒక్కటే కాదు, ఆయన టేకింగ్లో ప్రతి చోట కూడా కంటిన్యూటీ జంప్ని చాలా క్షుణ్ణంగా జాగ్రత్త పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని డైరెక్షన్ డిపార్ట్మెంటు శ్రమ వాళ్ళు విశ్రాంతి లేకుండా వాటి మీద దృష్టిని కేంద్రీకరించి షూట్ చేయడం జరుగుతుంది. లేకపోతే మీరు గమనిస్తే శంకర్ లాంటి సినిమాలకి మన రాజమౌళి గారు లాంటి సినిమాలకి కూడా ఇందులో ఇన్ని ఉన్నాయి, ఇందులో ఇన్ని తప్పులు ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్లో ఎలా అవుతుంది, పువ్వులు విసిరేటప్పుడు ఆ అబ్బాయి ఏమో ఇటు చూస్తున్నాడు, ఇలాంటి అన్ని అంశాలని కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో అప్పుడేమో అక్కడేమో కత్తి డాళ్ళు అలాగే అలా ఎందుకు ఉంటాయి, అలాగే ఒకవేళ అది ఒకవేళ అది జానపద చిత్రం అయితే ఇక్కడ కరెంటు ఫోల్ ఎందుకు వచ్చింది, గుర్తొచ్చింది. మంచి ఉదాహరణ ఎన్టీ రామారావు గారి సినిమా, పేరు గుర్తులేదు. ఆ సినిమాలో ఒక చోట ఎన్టీ రామారావు గారు కోట ప్రాకారాన్ని ఎక్కుతూ ఉంటారు, అప్పుడు ఆయన చేతికి వాచ్ ఉంది, అది జానపద చిత్రం, అది కంటిన్యూటీ జంపే. అంతే కదా, జానపద చిత్రంలో అంటే ఆ రోజుల కాలంలో వాచీలు ఏంటి? ఈ విధంగా ఆయన ఏంటంటే లాస్ట్
టేక్లో తీద్దామని అనుకుంటారు, ఆయన మర్చిపోతారు. ఆయన తొలిక లొకేషన్ మనం థియేటర్లో మనం స్క్రీన్ మీద చూసేటప్పుడు మనకు తెలుస్తుంది, కానీ అక్కడ ప్రతి ఒక్కరి దృష్టి ఎట్లా ఉంటుందంటే ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయి ఉంటారు. ఎక్కడైనా కనుక ఆ టైం అప్పుడు జరగబోయే సన్నివేశం మీద అందరూ కూడా క్యూరియాసిటీతో, లేకపోతే ఆర్టిస్ట్ వెళ్ళిపోతారు, కాంబినేషను ఆగిపోద్ది, ఈ టెన్షన్లో ఉండేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని అది మర్చిపోవడం జరుగుతుంది. ఈ కారణం వల్ల తప్పులు పొరపాట్లు జరుగుతాయి. కాబట్టి కంటిన్యూటీ జంప్ విషయంలో డైరెక్షన్ స్టాఫ్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక రైటరు కథ రాసేటప్పుడు అది దాని కంటిన్యూటీని ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక మేనరిజం ఒక డైలాగ్ ఒక క్యారెక్టర్కి పెట్టినా, లేదా ఆ క్యారెక్టరు తాగుబోతా, లేకపోతే తిరిగిపోతా, లేకపోతే మంచివాడా, ఆ క్యారెక్టరైజేషన్ చివరి దాకా కూడా కంటిన్యూటీని ఫాలో అవుతూ ఉండాలి. ఒక తాగుబోతు అయినవాడు ఏ కారణం లేకుండా నెక్స్ట్ సీన్లో వాడేమో అదే మేనరిజం లేకుండా మామూలుగా మాట్లాడేస్తే యాక్షన్ పరంగా వాడు కంటిన్యూటీ జంప్ చేశాడని లెక్క. డైరెక్షన్ పరంగానే కాదు, డైరెక్షన్ పరంగా ఈయన చేత చేయించాల్సిన బాధ్యత ఎంత ఉందో, ఆర్టిస్ట్ తను కూడా తన భుజాలు ఎగరేస్తున్నానా, లేకపోతే తను తూలుతూ నడుస్తున్నానా, 24 అవర్స్ ఆయన తాగుతూ ఉంటాడనుకోండి సినిమా చివరి దాకా, అప్పుడు మొదటి సీన్లో ఒకలా చేసి మధ్యలో రిలాక్స్ అయిపోయి చివరిలో మళ్ళీ చేస్తానంటే మధ్యలో కంటిన్యూ జంప్ వచ్చింది నటనా పరంగా. ఇంకా డ్రెస్ పరంగా ఇందాక మనం చర్చించుకున్నాం, వాళ్ళు ఫైట్ చేశారు, ఇమీడియట్గా వచ్చే సీన్లో అదే డ్రెస్ ఉండాలి, అదే విధంగా దెబ్బలు ఉండాలి, అదే విధంగా దెబ్బల మరకలు ఉండాలి, ఏమాత్రం తేడా వచ్చినా కాస్ట్యూమ్స్ పరంగా అది కంటిన్యూ జంప్. మేకప్ పరంగా మనం మాట్లాడుకున్నాం, రైట్ సైడ్ దెబ్బలు తగితే రైట్ సైడ్ ఉండాలి, నెక్స్ట్ వచ్చే సీన్ లేదా షాట్లో లెఫ్ట్ అయితే లెఫ్ట్లో ఉండాలి, అంతేగాని ఏమాత్రం అవి మర్చిపోయినా లేకపోతే అది మిస్ప్లేస్ అయినా కానీ అక్కడ కంటిన్యూ జంప్ అయిందని చెప్పవచ్చు. అలాగే ప్రాపర్టీస్, ముఖ్యంగా ప్రాపర్టీస్, ఒక పెళ్లి సీన్ ఉంది, పూలు పళ్ళు ఇవన్నీ కూడా పెట్టారు, శుభలేక రాయించుకుంటున్నారు, రైట్ సైడ్ యాపిల్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏమో ఒక మ్యాంగోస్ అండ్ బనానాస్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ షాట్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ ఒకవేళ పెట్టారనుకోండి, అది మర్నాడు కూడా షూట్ చేయడం జరగడం వల్ల మర్చిపోయి సెట్ బాయ్ ఇటు దాటో అటు తిట్టి పెట్టాడు అనుకోండి, అక్కడ 2 రోజులు షూటింగ్ జరిగినప్పటికీ కూడా మనం చూసేటప్పుడు ఇమీడియట్గా చూస్తాం కాబట్టి అక్కడ ఒక కంటిన్యూటీ జంప్ ఏర్పడుతుంది. ఇప్పుడు జర్క్ విషయంకి వద్దాం. జర్క్ జంప్కి జర్క్కి చాలా దగ్గర వ్యత్యాసమే ఉంది, దగ్గర సంబంధమే ఉంది. ఎందుకంటే ఇమీడియట్గా వచ్చే షాట్లను మనకి జంప్ అనేది తెలిస్తే ఓకే, కానీ కళ్ళకి కొట్టచినట్టుకు వస్తే అది జర్క్ అంటాం. అంటే ఒక షాట్కి షాట్కి మధ్య ఒక్క ఫ్రేమ్ ఎక్స్ట్రా అయినా కానీ బ్లింకింగ్ లా వస్తుంది, షాట్కి షాట్కి మధ్య ఒక ఫ్రేమ్ లేకపోయినా కానీ బ్లాక్ ఫ్రేమ్ ఉన్నా కానీ చిన్న జర్క్ వస్తుంది, దాన్ని జర్క్ అంటాం. అలాగే ఒక ఆర్టిస్టు దూకిన తర్వాత ఎవరైనా రియాక్షన్ మధ్యలో పడి ఆ తర్వాత ఆయన ల్యాండ్ మీద నించున్న షాట్ చూపిస్తే అక్కడ జర్క్ రాదు. అలా కాకుండా దూకి ఆ తర్వాత ఆయన మీదే మళ్ళీ నెక్స్ట్ షాట్ స్టార్ట్ అయింది అనుకోండి, ముందు ఇలా దూకాడు, దూకేటప్పుడు ఏ రేంజ్లో ఒంగొని ఉన్నాడో అదే రేంజ్లో ఒంగొని ఉండాలి. అలా కాకుండా మొదట ఇలా దూకి ఆ తర్వాత ఇలా నిలబడి ఉన్నాడు అనుకోండి, ముందు ఎలా ఉంటుంది, తర్వాత ఇలా వస్తుంది, అప్పుడు జర్క్ వస్తుంది. సో ఇది జంప్ లాంటిదే, బట్ కళ్ళకి టెక్కమని బ్లింకింగ్ లాగా కొడుతుంది, ఇది జర్క్ అన్నమాట. ఎక్కువగా ఈ జర్క్ అనేది ఇబ్బంది ఎడిటింగ్లో ఎక్కువ వస్తుంది, ఎడిటింగ్లో జర్క్ వచ్చింది అంటారు. జంపుని మన సెట్లో అయితే చూస్తే జర్క్ని ఎక్కువగా మనం ఎడిటింగ్ టేబుల్ దగ్గర చూడడం జరుగుతుంది. అయితే ఈ జంపుల్ని జర్కుల్ని ఎడిటరు తన తాలూకా ప్రతిభతో సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం జరుగుతుంది.
ఏదేమైనా తీసే మెటీరియల్లో కనుక సత్తా ఉంటే ఆ ఎడిటర్ అయినా అతకగలరు. అక్కడ ఏమీ లేకపోతే అతకలేరు. వంశీ గారి అన్వేషణ సినిమా తీసుకుంటే ఆ సినిమాలో భానుప్రియ గారు ఇంట్రడక్షను రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ దిగాలి అది. అయితే మీరు సినిమా మరొకసారి చూడండి, ఆమె పెట్టి పేడ పట్టుకొని వస్తుంటుంది, బ్యాక్గ్రౌండ్లో గూడ్స్ వెళ్తుంటుంది, అది గూడ్స్ బండి. కానీ ప్రేక్షకుడు ఎవరికి కూడా అది గూడ్సా లేదా ట్రైనా అనేది అనిపించకుండా డైరెక్టర్ తన తలకు తెలివితో అసలు కంటెంట్ జంపే లేనట్లు అది మెస్మరైజ్ చేసి తీశాడు. అది ఆయన ప్రతిభ. సో అక్కడ వాతావరణం అనుకూలించకపోతే కంటిన్యూటీ జంపుని కూడా అవాయిడ్ చేసి చాలా గొప్పగా డైరెక్టర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కత్తి యుద్ధం సీన్ ఉంది, అందులో ఒక ఎరుపు డ్రెస్ వేసుకుని ఉన్నాడు హీరో. ఆ ఎరుపు డ్రెస్ తో మూడు రోజులు షూటింగ్ జరిగింది. మూడో రోజు కాస్ట్యూమర్ ఎరుపు డ్రెస్ తేలేదు, పోతే అది చాలా దూరంగా ఎక్కడో ఉంది షూటింగ్. ఆర్టిస్టులందరి కాంబినేషను. కొంతమంది డైరెక్టర్ అయితే నో, ఆ డ్రెస్ వచ్చినంత వరకు చేయాల్సిందే అంటారు, అది వాళ్ళు తప్పని అనడానికి కూడా లేదు, అది కరెక్ట్ కూడా. అయితే కొంతమంది మనం దీన్ని ఇంకేదైనా చేద్దామా అని చెప్పి, ఒకవేళ అది మాయమంత్రాల సినిమా అయితే కనుక ఆ సినిమాలో ఈయన డ్రెస్ ఇమీడియట్గా మారిపోయేట్టుగా ఏదో చిన్నది క్రియేట్ చేసి ఫైట్ చేసేస్తారు. విఠలాచారి గారు ఏం చేసేవారంటే, ఆయన సినిమాలో ఈ కంటిన్యూటీ జంపులతో అసలు ఆయనకి సంబంధమే లేకుండా ఈ ఆర్టిస్టులు వేలకు రాకపోయినా లేకపోతే వాళ్ళ కాల్ షీట్లు సరిగ్గా ఇవ్వకపోయినా సినిమా మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఆయన హీరోయిన్ని లేదా హీరోని మొట్టమొదట కమిట్ అయిన రోజునే పువ్వుగానో లేకపోతే చిలుకగానో మార్చేసి క్లైమాక్స్లో మళ్ళీ ఆ చిలుకు నుంచి పువ్వు నుంచి మళ్ళీ హీరోగా హీరోయిన్గా మారిపోయినట్లుగా ఆయన ముందుగానే చిత్రీకరించుకునేవారు. ఎందుకంటే హీరో లేదా హీరోయిన్ లేదా ఇలాంటి ఆర్టిస్టులు కమిట్ అయ్యే ఆర్టిస్టులు ఏమాత్రం తోకజాడించినా లేకపోతే వాళ్ళకి అవ్వకపోయినా ఈయనకి వాళ్ళతో సరైన సంబంధాలు లేకపోయినా ఏదైనా గొడవ వచ్చినా ముందస్తుగా జాగ్రత్తగా ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకుండా ఈ విధంగా ఆయన జాగ్రత్త పడి ఆ తర్వాత కథని ఆ పువ్వు ద్వారా ఆ చిరుకు ద్వారా నడిపిస్తూ ఉండేవాడు. సో చూశారు కదా, ఒక ప్రతిభావంతుడైన డైరెక్టరు కంటిన్యూ జంపులు జర్కులు లేకుండా సినిమా తీస్తారు. సో మనం ఇవాళ చాలా అంశాలని చర్చించుకున్నాం. మరిన్ని మంచి అంశాలతో రెడీ టేక్ యాక్షన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు షేర్ చేయండి, లైక్లు కొట్టండి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.